दलित बंधु విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు సీఎం కేసీఆర్. కొత్తగా నాలుగు మండలాల్లో స్కీమ్ అమలుపై క్యాంప్ ఆఫీసులో సన్నాహక సమావేశం నిర్వహించారు. రెండు మూడు వారాల్లోనే నిధులిస్తామన్నారు. బడ్జెట్లో ఏటా 20,000 కోట్లకు తగ్గకుండా నిధులిచ్చే ప్రయత్నం చేస్తామన్నారు సీఎం. దళిత బంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో తెలంగాణ నలుదిక్కుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. దళిత బంధు అమలుపై క్యాంప్ ఆఫీసులో రివ్యూ చేశారు. సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూలు, కామారెడ్డి జిల్లాల్లో ఎంపిక చేసిన ఒక్కో మండలంలో దళిత బంధు అమలుపై చర్చించారు కేసీఆర్. దాదాపు 5 గంటల పాటు మీటింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మీటింగ్కు హాజరయ్యారు. హుజూరాబాద్, వాసలమర్రిలాగే 4 SC నియోజకవర్గాల్లో ఈ 4 మండలాల్లోనూ దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామన్నారు సీఎం. 4 మండలాల్లో కూడా 2-3 వారాల్లోనే దశల వారీగా నిధులు విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ మండలాలకు చెందిన అధికారులు గ్రామాలకు వెళ్లాలని సీఎం సూచించారు. అధికార దర్పంతో కాకుండా సమన్వయకర్తలుగా, కార్యకర్తలుగా పనిచేయాలని అధికారులను కోరారు. వచ్చే ఏడాది నుంచి బడ్జెట్లో దళిత బంధు పథకం కోసం 20,000 కోట్లకు తగ్గకుండా కేటాయించాలనే ఆలోచనలో ఉంది సర్కార్. ఈ లెక్కన సంవత్సరానికి 2 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. అంటే దళితులందరికీ పథకం అందడానికి 9 ఏళ్లు పట్టనుంది. రైతు బంధు సహా ఇతర పథకాలు అమలు చేసినప్పుడు దళితులెవరూ అభ్యంతరం చెప్పలేదన్నారు సీఎం కేసీఆర్. ఇప్పుడు దళిత బంధు అమలు విషయంలోనూ మిగతా వర్గాలు అదే స్థాయిలో సహకరించాలని కోరారు సీఎం. ఇప్పటికే అన్ని కులాల్లోని పేదలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, భవిష్యత్తులో మరింతగా సాయం అందించే ఆలోచనలో సర్కార్ ఉందన్నారు సీఎం. ప్రభుత్వం లైసెన్సులిచ్చే వివిధ రంగాల్లో అర్హులైన దళితులకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు సీఎం కేసీఆర్. మెడికల్, ఫర్టిలైజర్ షాపులు, మీసేవా కేంద్రాలు, గ్యాస్ డీలర్షిప్లు, ట్రాన్స్పోర్ట్ పర్మిట్స్, మైనింగ్ లీజులు, సివిల్ కాంట్రాక్ట్స్, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్, బార్లు, వైన్ షాపుల ద్వారా ఉపాధి పొందే విధంగా దళిత బంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. అన్ని విధాలుగా దళిత కుటుంబాలు బాగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు సీఎం. దళిత బంధు పథకం గతంలో ఇచ్చిన హామీలాగా ఉండిపోవద్దని, దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క. దళిత బంధుపై సీఎం క్యాంప్ ఆఫీసులో సమీక్ష ముగిశాక ఆయన మాట్లాడారు. దళితులందరికీ స్కీమ్ వర్తింపజేయాలని, అలాగే గిరిజనులకు దళిత బంధు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. అన్ని వర్గాల్లోని పేదల కోసం భవిష్యత్తులో దళిత బంధు లాంటి స్కీమ్ తీసుకురావాలన్నారు భట్టి. దళిత బంధు అనేటువంటి పథకం మీరు అనౌన్స్ చేసిన తర్వాత ఇది పైలట్ ప్రాజెక్టుగా 4 మండలాల్లోనే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 119 శాసనసభ నియోజకవర్గాల్లో అందరికీ వర్తింపజేసేటట్టుగా అమలు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ప్రధానమైనటువంటి డిమాండ్గా చెప్పడం జరిగింది. అలాగే సమాజంలో ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్, అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, పేదరికంలో ఉన్నటువంటి ఇతర వర్గాలకు కూడా భవిష్యత్తులో దీన్ని వర్తింపజేసేటట్టుగా అమలు చేయాలని చెప్పి, దళిత బంధు పథకం అంటరాని తరం నుండి దళితులను విముక్తి చేస్తుందని, ఆర్థిక దరిద్రం నుండి బయటపడేస్తుందన్నారు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు. గతంలో ప్రభుత్వాలు దళితులకు చిన్న చిన్న పథకాలు అమలు చేశాయని, ఒకేసారి 10 లక్షలు ఎవరు ఇవ్వలేదన్నారు. దళితులందరూ కలిసి ఈ పథకాన్ని స్వాగతించాలన్నారు మోత్కుపల్లి. అమలు చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దళితులంతా ఏకం కావాలని మొదటి నుంచి చెప్తున్నా, మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇటువంటి అవకాశం రాదు, ఏ ముఖ్యమంత్రి చేయడు, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటిదాకా చేయలేదు. ఈ స్కీమ్ని అందరూ కూడా దీన్ని మరి స్వాగతించాల్సిన అవసరం ఉంది, ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరు చెప్పినా ఏం చెప్పినా దీన్ని అమలు చేయాలనేటువంటి నిర్ణయంలోనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దళితులంతా ఏకం కావాలి, దీన్ని సాధించుకోవాలని మరొకసారి సందర్భంగా నేను ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ. సన్నాహక సమావేశంలో 4 మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులంతా పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో లోటుపాట్లు తెలుసుకుని పథకానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని నేతలకు సూచించారు సీఎం కేసీఆర్.